ప్రెస్మిత్రులకి నమస్కారం. ఇటీవల కాలంలో తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి టెండర్ల ప్రక్రియలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు, గ్లోబల్ టెండర్స్ పేరు మీద అధికార కాంగ్రెస్ పార్టీ చేతివాటం ప్రాధాన్యతతోటి వాళ్ళ టెండర్ల ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నది. రెండు అంశాలు ఉన్నాయి. గత కొద్ది నెలల క్రితము 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సంబంధించి మిల్లర్ల దగ్గర నిలువనట్టు ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ప్రక్రియ ద్వారా గవర్నమెంటే టెండర్లు పిలిచి కొంతమందికి టెండర్లను కట్టబెట్టింది. కట్టబెట్టినటువంటి టెండర్ల ధర క్వింటాలకు 2007 రూపాయలు పలికింది. కానీ రైస్ మిల్లర్లను బ్లాక్మెయిల్ చేయడం, ఢిల్లీ వాటా, రాష్ట్రం వాటా, ముఖ్యమంత్రి వాటా నుంచి రాహుల్ గాంధీ గారి వాటా అనేటువంటి పేరు మీద ప్రతి క్వింటాలకు రైస్ మిల్లర్ల దగ్గర ఇవాళ అదనంగా డబ్బుల దోపిడీ చేస్తూ ఉన్నారు, బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. విజిలెన్స్ కేసులకు ఎగదోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంబంధిత శాఖ మంత్రి యొక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలం ప్రత్యక్షంగా ఉన్నది. టెండర్లో కోడి చేసినటువంటి ధరకు మించి మిల్లర్ల దగ్గరటువంటి ధాన్యాన్ని లిఫ్ట్ చేయకుండా ఆ ధాన్యాన్ని వాళ్ళే 2230 రూపాయలు కొన్నట్టు రైస్ మిల్లర్ల ద్వారా ఆన్లైన్ అకౌంట్లో డబ్బులు వేయించుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ఆ వివరాలన్నీ మా మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ గారు, వారు చైర్మన్గా వారు కూడా చేశారు, వారు ఆ వివరాలను మీ ముందు చెప్తారు. ముఖ్యంగా మిత్రులారా, నిన్న మొన్న కూడా ఒక టెండర్ల ప్రక్రియ జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్స్కి, అంగన్వాడీ స్కూల్ సంబంధించిన మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం సప్లై చేసేటువంటి టెండర్ల గురించి కూడా మరి ఇటీవల కాలంలో అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా టెండర్లు సన్న బియ్యానికి సంబంధించినటువంటి రేట్లు విపరీతంగా పెంచి కోడి చేయడం జరిగింది. ఇలా 42 రూపాయల నుంచి 45 రూపాయలకు బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం అందుబాటులో మార్కెట్లో ఉన్నవి. అలాంటిది 57 రూపాయలకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పిలిచినటువంటి టెండర్లో 57 రూపాయలకు టెండర్లను కోడి చేసిండు. ఇందులో మతలం ఏంటి? ఇలా బహిరంగ మార్కెట్లో 42 రూపాయల నుంచి 45 రూపాయల వరకు వివిధ రకాల సన్నబియ్యం ఇలా మార్కెట్లో అందుబాటులో దొరుకుతున్నప్పుడు 57 రూపాయల కంటే దాదాపు 15 రూపాయలు ఒక కిలోకి, అంటే ఒక క్వింటాలకు 1500 రూపాయలు ఇవాళ అదనంగా రేట్ కోడ్ చేసిళ్ళు. దీంట్లో మతలం ఏంటి? దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు దీని వెనుక ఉన్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కొక్క మంత్రి వంచుకున్నట్టు ఇవాళ జరుగుతున్న తతంగం ఒకసారి చూడాలి. ఇవాళ రైతులకు బోనస్ అన్నారు, అది బోగస్ అయింది. రైతులకు బోనస్ అని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇలా రైతుల కష్టార్జితం వచ్చినటువంటి పంట మీద టెండర్లు దక్కించిన వాళ్ళకు అదనంగా బోనస్ రూపంలో అందులో వాళ్ళ చేతివాటం దక్కించుకొని రైతులకు బోనస్ ఎగబెట్టిళ్ళు. గ్లోబల్ టెండర్ల పేరు మీద టెండర్దారులకు అదనంగా ఇవాళ డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఇవాళ 1500 రూపాయల ఒక క్వింటాల్ కంటే సన్నబియ్యం సేకరణ సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియలో
ఒక సీజన్కి ఒక సంవత్సరానికి 10 నెలలు అవసరం ఉంటుంది మనకి వర్కింగ్ డేస్. 10 నెలల పాటు మన రాష్ట్రంలో సన్నబియ్యం కన్జంప్షన్ వచ్చి 220,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అవసరం పడుతుంది. కిలోకు 15 రూపాయలు, క్వింటాలకు 1500 రూపాయలు, అంటే 330 కోట్ల రూపాయలు ఇవాళ బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం దొరికేటువంటి ధర కంటే ఒక టెండర్లో 330 కోట్ల రూపాయలు అదనంగా కోడ్ చేసిన వాళ్లకు టెండర్లు ఇస్తారా? ఇది కుంభకోణం కాదా? ఇందులో ముఖ్యమంత్రి గారి స్థాయి లాంటి వ్యక్తుల హస్తం లేకుంటే, స్వయంగా సంబంధిత శాఖ మంత్రి గారి యొక్క హస్తం లేకుంటే ఇది సాధ్యం ఎట్లా అవుతుంది? పైగా ఇలా గ్లోబల్ టెండర్ల మీద గతంలో ధాన్యానికి వేసినటువంటి గ్లోబల్ టెండర్దారులు ఎవరైతే ఉన్నారో ఏజెన్సీలు, ఆ ఏజెన్సీలు ఎవరంటే ఇప్పుడు అంటే ఏ విధంగా కుమ్మక్కైలని చెప్పడానికి ఇవాళ మీ ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టడం జరుగుతూ ఉన్నది. కేంద్రీ భండార్ అనే సంస్థ 57 రూపాయలు కిలో బియ్యానికి కోడి చేసిందండి నిన్న టెండర్లో. ఇంకొక సంస్థ ఎల్జీ ఆగ్రో ఇండస్ట్రీ అని 56 రూపాయలు 90 పైసలు చేసింది, అంటే 10 పైసలు మాత్రమే తేడాతో చేసింది. మూడో సంస్థ హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ అనేది కూడా 56 రూపాయల 90 పైసలే కేజీకి కోడి చేసింది. నాకాఫ్ అనే సంస్థ 56 రూపాయల 90 పైసలు మాత్రమే కోడి చేసింది. ఇంత పెద్ద టెండర్లో 220,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని సప్లై చేసేటువంటి టెండర్లలో 10 పైసల తేడాతో 4 సంస్థలు పోటీ పడడం అంటేనే కుంభకోణం. ఇది మార్కెట్ విలువకు సమీపంలో లేదు, రూపాయి అటు ఇటుగా కూడా లేదు కనీసం. అంటే పూర్తిగా దీన్ని ప్లాన్ చేసి టెండర్ను రింగ్ చేసి ప్రభుత్వ పెద్దలే ఈ టెండర్ ఈ సంస్థలకు వచ్చేటట్టు కుట్ర చేశారు. పైగా ప్యాడీకి సంబంధించి 35 లక్షల మెట్రిక్ టన్నులు గతంలో ఎట్లయితే గ్లోబల్ టెండర్లు నిర్వహించినటువంటి సందర్భంగా ఆ టెండర్లు దక్కిన సంస్థలే ఈ సంస్థలు. అంటే ప్యాడీకి ఏ టెండర్లు ఎవరికైతే దక్కినాయో ఆ సంస్థలకే మళ్ళా 220,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా సంబంధించి కూడా ఇవాళ కిలోకి 15 రూపాయల అదనపు ధర చెల్లిస్తూ వాళ్ళకు టెండర్లు వచ్చేటువంటి విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి దీంట్లో దాదాపుగా 1000 కోట్ల పైచిలుకు కుంభకోణం జరుగుతూ ఉన్నది. రైస్ మిల్లర్ల దగ్గర అదనంగా టెండర్లు తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఇచ్చింది, ప్రైవేట్ వాళ్ళు టెండర్లు దక్కించుకున్నారు. టెండర్ ధర పోగా అదనంగా డబ్బులు వసూలు చేయడము, క్వింటాల్కి 230 రూపాయలు అంటేనే ఆ డబ్బులు ఢిల్లీకి కట్టాలి, అధికారులకు కట్టాలి, తర్వాత ముఖ్యమంత్రి పేషికి కట్టాలి, సంబంధిత మంత్రికి కట్టాలి అనేటువంటి విధంగా రైస్ మిల్లర్లను వేధింపులకు గురి చేస్తున్నటువంటి టెండర్దారుల పైన చర్య తీసుకోవాలి. పైగా ఎక్స్టెన్షన్ గురించి ఒక కుట్ర జరుగుతూ ఉన్నారు. ఎక్స్టెన్షన్ కూడా వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళకు ఇచ్చినటువంటి టైం కూడా అయిపోయింది. వాళ్ళకి 3 నెలల టైంలో వాళ్ళు డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టలేదు ప్రభుత్వానికి. వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సంబంధిత కమిషనర్ గారు కూడా DHOR గారు, IPS ఆఫీసరు వారు తప్పకుండా కూడా మరి రూల్స్ అన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఇవాళ ఇన్ టైంలో డబ్బులు కట్టినటువంటి టెండర్దారులపైన చర్య తీసుకోవాల్సింది పోయి వారికి ఈఓటీ ఇవ్వడం అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఫైల్ నడుస్తుంది, అది సరైంది కాదు, దాని వెనుక భారీ కుంభకోణం ఉన్నది. ఇలా రైస్ మిల్లర్లను ఎవరిని అడిగినా చెప్తారు ఇవాళ ఇలా 57 రూపాయలు కోడి చేసిన సన్నబియ్యము రైస్ మిల్లర్లు కాన్సెంట్ ఇచ్చిన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఏమని, మేము 42 రూపాయల నుంచి 45 రూపాయల వరకు వివిధ రకాల మరి సన్నబియ్యాన్ని మేము సప్లై చేస్తాము అని చెప్పి. ఇప్పుడు నేను రవీందర్ సింగ్ గారు మేము గతంలో సివిల్ సప్లైస్ చైర్మన్ చేసినాం. మేము ఉన్నప్పుడు ఎట్లుండేదంటే సన్నధాన్యమైనా దొడ్డు ధాన్యమైనా 20 రూపాయల తేడా ఉంటుంది MSP, మీకు తెలుసు. 20 రూపాయల తేడా కాడ ఎందుకని చెప్పి యూనియన్ పిలిపించి మాట్లాడి జిల్లా కలెక్టర్ సివిల్ సప్లైస్ అంటే JC గారు
వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడైతే సన్నధాన్యం ప్రొడక్షన్ వస్తూ ఉన్నదో అక్కడ సన్నధాన్యానికి సేకరణ సంబంధించిన సపరేట్ పీపీసీలు పెట్టి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టి రైస్ మిల్లర్లకు చెప్పడం ద్వారా ఆ పంటను వాళ్ళ ధాన్యాన్ని దిగుబడి మన దించుకొని సపరేట్గా ఆనాడు మరి దొడ్డు బియ్యం ధరకే సన్న బియ్యాన్ని ఇచ్చేటువంటి ఆనవాయితీ ఈ రాష్ట్రంలో కొనసాగేది. కానీ ఇవాళ సరికొత్త పద్ధతిలో టెండర్లు అని చెప్పారు, కిలోకు 15 రూపాయలు మార్కెట్ ధర కంటే పెంచారు. సో దీని మీద రేపు ఇవాళ అధికారాలు ఉంటే పోతాయి, కానీ అధికారులు ఇలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి చెప్పదలుచుకుని దీని మీద వ్రాతపూర్వకంగా చీఫ్ సెక్రటరీ గారికి, కమిషనర్ సివిల్ సప్లైస్కి వ్రాతపూర్వకమైన ఫిర్యాదు భారత రాష్ట్ర సమితి ఖచ్చితంగా మండే నాడు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నాం. ఓకే నాన్న, పాత్రిక మిత్రులకు పేరు పేరున తెలంగాణ అభివందనాలు. గత 3 నెలల కింద ప్రభుత్వ పరంగా ఉత్తమ్ రెడ్డి గారు ప్రగల్భాలు వలుకుంటూ నేను ధాన్యం టెండర్ పెడుతున్నా, ఆ ధాన్యం టెండర్లలో చాలా ఆర్థికంగా ఈ ప్రభుత్వానికి లాభం చేస్తున్నా అని చాలా గొప్పగా స్వయంగా ఆయననే ప్రెస్ మీట్ చెప్పి పాత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మా ప్రభుత్వం గొప్పదని గొప్పగా చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను ఈరోజు మీకు ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా గత 3 నెలల కింద మీరు పెట్టిన టెండర్ గన్ని బ్యాగులతో సప్లైతో పాటు కలిపి 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మీరు గ్లోబల్ టెండర్లో పిలిచి అందులో చాలా స్పష్టంగా కండిషన్స్ ఉన్నాయి, ఈ ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రం లేకపో ఈ రాష్ట్రంలో 50% అమ్మద్దు, ఇతర రాష్ట్రాలనే అమ్మాలని ఉంది. అయినా కానీ 2007 రూపాయలకు టెండర్ పిలిచినాక 2223 రూపాయలు రైస్ మిల్లర్ దగ్గర వసూలు చేస్తున్నారు. అంటే ఒక్క క్వింటల్ మీద 216 రూపాయలు ఇంటూ 35 లక్షల మెట్రిక్ టన్ను దాదాపు 700 కోట్ల పైన రూపాయలు ఈరోజు లాలుచి పడ్డది నిజం కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి. 35 లక్షల మెట్రిక్ టన్లను ఎక్కడికెళ్ళి కలెక్ట్ చేసినావు? పాత ప్రభుత్వంలో ధాన్యం ఉన్నది, గోదాములలో ఉన్న ధాన్యాన్ని 35 లక్షల మెట్రిక్ టన్లు ఉన్నది కాబట్టి వాటికి టెండర్ పెట్టినావు. మరి ఇప్పటిదాకా నువ్వు తీసుకున్న ధాన్యం ఎంత? నీకు ఇచ్చింది కేవలం 90 రోజులు 35 లక్షల మెట్రిక్ టన్లు తీసుకోవాలి, కానీ కేవలం నువ్వు తీసుకున్నది 2 లక్షల రూపాయలు 2 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం. మరి ఏం సమాధానం చెప్తావు? ఎందుకంటే నువ్వు ఎక్స్టెన్షన్ ఇవ్వాలనుకున్నావు కాంట్రాక్టర్లకు అంటే అదనంగా ఇంకా డబ్బులు పెంచుకోవాలి, రైస్ మిల్లర్ దగ్గర వసూలు చేసుకోవాలి. రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళి ధాన్యం తీసుకుంటలేరు, గోదాములో ఉన్న ధాన్యాన్ని కూడా నిల్వ ఉన్న ధాన్యాన్ని తీసుకుంటలేరు. పాత్రిక మిత్తు ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అడుగుతున్నా, ఒకసారి పెద్దపల్లివో ముకుందరెడ్డి గోడౌన్స్ అని పేరు పెట్టిన ఆ గోడౌన్లు ఫుల్ నిండి ఉన్నాయి. భూపాలపల్లివో అందులో ఒక భూపాలపల్లి 35,000 మెట్రిక్ టన్ల ధాన్యం ఉంది. వికారాబాద్వో ఎక్కడికి పోయినా కానీ ధాన్యం నిల్వలు ఉన్నాయి. నువ్వు పెట్టిన కండిషన్ ఏంటంటే ముందుగా గోదాములకి వెళ్ళి ఎత్తుకోవాలి, గోదాములు ఖాళీ మళ్ళీ ధాన్యాన్ని నింపుకోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టిన టెండర్లను డబ్బులు లెక్క మార్చుకున్నావు. ఇది నిజం కాదా అని అడుగుతున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఈరోజు 700 పై కోట్లు మీరు ఎన్నికలలో ఆర్ఆర్ ట్యాక్స్ కింద తీసుకున్నది నిజమా కాదా? ఎందుకు విజిలెన్స్ ఎవరైతే ప్యాడీ ఇస్తా అని రైస్ మిల్లర్లు అంటే ఆ ప్యాడీ మాకద్దు డబ్బులు కావాలని అడుగుతుండ్రు. మరి ఆ ప్యాడీ ఎవరు తీసుకోవాలి? ఈరోజు మిల్లర్లు నిండిపోయినాయి, ప్యాడీ మొత్తం గోదాములలో ఉంది, రైతులకు ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ కనబడతలేవు అనుకుంటా. కాబట్టి మేము ఒకటే ఒకటి అంటున్నాం, ఈ ప్యాడీ టెండర్ ఏదైతే మీరు పెట్టినరో స్పష్టంగా 90 రోజుల కోసం పెట్టినరు, 3 నెలల టైం 15 తారీఖున టెండర్ అయిపోయి టైం అయిపోయింది, మళ్ళీ టెండర్లను ఎక్స్టెన్షన్ ఇస్తే మాత్రం ఖబర్దారం, తప్పనిసరిగా సిబిఐకి కంప్లైంట్ ఇస్తాం దీనిపైన. నువ్వు పెట్టే కండిషన్ 90 రోజులు, నువ్వు పెట్టే కండిషన్ ప్రకారం ఇచ్చే కదా, కానీ డబ్బులు వసూలు చేసే కార్యక్రమంలో నిమగ్నమైనరు. ఈ గ్లోబల్ టెండర్ అనేది ఇది బోగస్ టెండర్,
వీళ్ళిద్దరు కలిసి అటు సన్నబియ్యంలో కానీ వీళ్ళు దీంట్లో కానీ ఒకటే టెండర్లు ఉంటారు. ముఖ్యంగా ఇంకొక విషయం, 35 లక్షల మ్యాట్రిక్ టన్లనే డిసైడ్ చేసింది గత ప్రభుత్వం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు, మేము చైర్మన్గా ఉన్నప్పుడే రైస్ మిల్లర్స్ చాలా స్పష్టంగా ఒక ఉత్తరాన్ని ఇచ్చిండ్రు. ఆ ఉత్తరం ఇప్పటికి కూడా ప్రభుత్వం మన కార్పొరేషన్ ఆఫీస్లో ఉంది. మేము ఇదే ధాన్యాన్ని ఏదైతే 2007 రూపాయలకు అమ్ముతున్నావో ఆ ధాన్యాన్ని 2100 కొనుక్కుంటామండి, స్వయంగా అక్షరతలు రాసిచ్చిన కాగితం అక్కడ ఉంది, అది చూసినావా అని అడుగుతున్నా. నీ పేజీలోనే ఉన్నది, మీరు ఏ పేజీలైతే ఉన్నారో అదే పేజీలో 2100 రూపాయలకు మేము ధాన్యాన్ని కొంటామని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి వారు వారి లెటర్ ప్యాడ్ల మీద 2100 కొంటామని రాసిచ్చిండ్రు. మరి అది ఎక్కడ బహిరంగపరచు? అట్లా కాకుండా 2007 రూపాయలకు ఇచ్చి ఈరోజు 2223 రూపాయలు వసూలు చేస్తున్నాం. ఇది అవినీతి కిందికి రాదా? ఈ ప్రభుత్వం తలుపులు తెరిసిందంటే నాకు ఇప్పుడు అర్థమైంది, అవినీతి కోసం తలుపులు తెరిచింది. ఎవ్వరికి తెలవకుండా రైతులందరూ వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులు అందరూ ఎలక్షన్లో ఉంటారనే ఉద్దేశంతో చాలా చక్కగా తెలివిగా ఈ డబ్బులను వసూలు చేస్తుండ్రు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా టెండర్ల ఎక్స్టెన్షన్ ఇస్తే మాత్రం ఇటు చట్టపరంగా ఇటు అన్ని రకాల వాటికి అడ్డుకుంటాం. ఏదైతే మీరు టెండర్ల ప్రక్రియ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారో దాంట్లో పూర్తి అవినీతి మయముంది. ఈ ధాన్యం టెండర్ కొనుగోళ్లలో అక్రమాలు విపరీతంగా జరిగినాయి. అవి టెండర్లు అనే పేరు తప్ప అవి టెండర్లు కాదు. కూకొని మాట్లాడుకున్నట్టు ఈ టెండర్ నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో, ఇది నేను తీసుకో, నువ్వు ఈ రేటే నేను ఏ రేట్ వేస్తా. దిస్ కాల్ అండర్స్టాండింగ్ టెండర్స్. ఇవన్నీ గ్లోబల్ టెండర్లు, టెండర్లు పని అండర్స్టాండింగ్తో అయిన టెండర్లు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. తప్పనిసరిగా మేము దీనిపై చర్యలు తీసుకుంటాం. మీరు మాత్రం ఎక్స్టెన్షన్ ఇస్తే మాత్రం అన్ని రకాల చర్యలకు మేము సిద్ధంగా ఉన్నాం. జయ తెలంగాణ. ₹1885 నుంచి 2007 వరకు వివిధ రకాల కేటగిరీ చెందినటువంటి ధాన్యాన్ని టెండర్ వేసినారు. 10 రకాల టెండర్స్ ఉన్నాయి. అందులో మొత్తం రేట్ వచ్చి 1885 లోయెస్ట్, 2007 రూపీస్ హైయెస్ట్. మొత్తం గ్లోబల్ టెండర్స్ 35 లాక్స్ మెట్రిక్ టన్స్ కెపాసిటీ ధాన్యం మొత్తం. ఇందులో మిల్లర్స్ దగ్గరటువంటి ధాన్యాన్ని వాళ్ళు మేము ఇస్తామన్నా కూడా ధాన్యం లిఫ్ట్ చేయట్లేదు. టెండరు దారులు లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నారంటే మాకు ఖర్చులైనాయి, మాకు ఢిల్లీ నుంచి గల్లీ దాకా మాకు ఖర్చులైన ఓపెన్గా మాట్లాడుతున్నారు, ఓపెన్గా బెదిరింపులో పాల్పడుతున్నారు. ఒకవేళ రైస్ మిల్లర్లు కనుక 2230 రూపాయలు కనుక ఇవ్వకుంటే, అంటే గవర్నమెంట్కి వాళ్ళు టెండర్ చేసింది 2007 రూపాయలు, మిల్లర్ దగ్గర వాళ్ళు వసూలు చేసింది 2230 రూపాయలు చొప్పున వసూలు చేయాలనేది హుకుం జారీ చేయడం. ఒకవేళ చెప్తే వినకుంటే అధికారులు పోయి మిల్లర్ల మీద కేసులు పెట్టడం, విజిలెన్స్ దాడులు జరగడం, సో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో అధికారులు ఎప్పుడు పోతారు అక్కడికి? హెడ్ ఆఫ్ ది చైర్ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా అధికారులు పోయే అవకాశమే లేదు. టెండర్ వేసినటువంటి వ్యక్తి 2007 రూపీస్కి వేసిండు కదా, వేసిన వ్యక్తి ఒకవేళ రైస్ మిల్లర్ దగ్గర కనుక స్టాక్ లేకుంటే రైస్ మిల్లర్ ఇస్తే 2020 రూపాయలు చెల్లిస్తాం. కానీ అట్లా కాదు, 2230 రూపాయలు కావాలి, మాకు ఖర్చు అయినాయి, ఓపెన్గానే మాట్లాడుతున్నారు, సీక్రెట్ ఏం లేదు. సివిల్ సప్లైస్ కమిషనర్ ఆఫీస్ పోయినా ఎక్కడి పోయినా అందరూ మాట్లాడతారు. సో ఇదొకటి. రెండవ ఇష్యూ ఏంది, ఇక్కడ మా రవీందర్ సింగ్ గారు క్లియర్ చెప్పారు, గోడౌన్స్లో ఇలా 100,000 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉన్నది. గోడౌన్స్లో ఉన్నది అయితే లిఫ్ట్ చేయచ్చు కదా, రైస్ మిల్ దగ్గర ఒక మిల్ దగ్గర ఉండొచ్చు, ఒక మిల్ దగ్గర లేకపోవచ్చు, అది వేరే ఇష్యూ. కానీ గోడౌన్స్లో నిల్వ ఉన్నటువంటి స్టాకును టెండర్దారులు ఒక క్వింటాల్ కూడా ఇప్పటివరకు లిఫ్ట్ చేయట్లేదు, అక్కడి నుంచి లిఫ్ట్ చేయట్లేదు. రైస్ మిల్లుల దగ్గర ఉన్నటువంటి దానికి మట్టుకు డబ్బులు వసూలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇది ఇష్యూ ఒకటి ధాన్యానికి సంబంధించి. దానికి 90 డేస్ టైం అయిపోయింది, 15th అయిపోయింది. కొన్ని 15th అయిపోయినాయి, కొన్ని లాస్ట్ ఒకటి టెండర్లు 25th వరకు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈఓటి కోసం మళ్ళీ ఫైల్ నడుస్తూ ఉన్నాయి, అంటే ఎక్స్టెన్షన్ అడుగుతున్నారు. టైం ఎక్స్టెన్షన్ ఎందుకు అడుగుతున్నారు? 2230 రూపాయలు అంటే అదనంగా 230 రూపాయలు ఏదైతే వసూలు చేస్తున్నారో ప్రైవేట్గా, రైస్ మిల్లర్లు ఎవరు ఇస్తలేరు కాబట్టి టైం ఎక్స్టెన్షన్ అడిగితే టైం ఎక్స్టెన్షన్ ఫైల్ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఫైల్
ఇప్పుడు ఏంది ప్రాసెస్లో ఉన్నది ఫర్ ఈఓటీ. తర్వాత ఇప్పుడు ఈఓటీ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, ఈ నిమిషానికి 2,000 రూపాయల ధరతో గవర్నమెంట్కి వస్తుంది. జమ మాత్రం 2,230 రూపాయలు జమ చేసుకుంటున్నవాడు. ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? 35 లక్షల టన్నులు అంటే 720 కోట్లు అవుతున్నాయి. 720 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు ప్రైవేట్గా. ఇవాళ కమిషనర్ గారితో మేము ఇవాళ మాట్లాడినాం ఫోన్లో, మండే నాడు అపాయింట్మెంట్ తీసుకున్నాం. మండే నాడు కమిషనర్ సివిల్ సప్లైస్కి, చీఫ్ సెక్రటరీకి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం. తర్వాత ఈ రైస్ గురించి మీకు క్లారిటీ ఇచ్చినాము. రైస్ గురించి ఏంటంటే ఇలా ప్రైవేట్ మార్కెట్ ఎంత ఉందో ఎవరినైనా తెలుస్తుంది. ఇవాళ ప్రైవేట్ మార్కెట్లో 42 నుంచి 45 రూపాయలు, పైగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ప్రొక్యూర్ చేసేటువంటి రైస్లో అందులో సపరేట్గా ఒక జియో కూడా ఉంది, 10% వరకు నూకలు కూడా అనుమతిస్తారు. 10% వరకు నూకలు, కానీ ప్రైవేట్ మార్కెట్లో నూక లేని, 1% కూడా నూక లేని నాణ్యమైనటువంటి రైస్ ఇలా 42 నుంచి 45 రూపాయలు దొరుకుతూ ఉంటాయి. కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సన్నా బియ్యం సేకరణ సందర్భంగా 10% బ్రోకెన్ కూడా అనుమతులు వచ్చినాయి. క్లైమెటికల్ కండిషన్స్, ఎండల తీవ్రత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అనుమతులు ఉన్నాయి. అంటే 10% బ్రోకెన్ గల సన్న బియ్యం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ప్రొక్యూర్ చేస్తానప్పుడు ఇంకా రేటు తక్కువనే ఉంటుంది తప్ప రేట్ ఎక్కువ ఉండే అవకాశం లేదు. అలాంటిది ఒక కేజీకి 15 రూపాయలు ఇవాళ ఎక్సెస్ కోడ్ చేశారు. ఇవాళ మళ్ళా గ్లోబల్ టెండర్లు ధాన్యానికి ఎవరైతే వేసిందో 4 కాంట్రాక్టర్లు, ఇలా రైస్ సప్లై కూడా ఆ 4 వేసి సేమ్ సంస్థలే వేసి. సో ఇదంతా కలిసి ఈ అధికార పార్టీ చేస్తున్నటువంటి ఒక అవినీతి అతిపెద్ద కార్యక్రమం అని చెప్పి మీ ద్వారా మేము ప్రజలు చెప్పదలుచుకున్నాం. ఈ కాంట్రాక్టర్ల వ్యవస్థ గత 9 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఇలాంటివి లేవు. సివిల్ సప్లైస్లో ఇలాంటి టెండర్లని, గ్లోబల్ టెండర్లని గతంలో ఎప్పుడు పిలవలేదు. ఇంతకుముందు సప్లై మీకు అదే చెప్తా క్లారిటీ, ఇంతకుముందు ఎట్లుండదంటే ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు జనరల్గా ఎంఎస్పి ధర ఎప్పుడు కూడా కామన్ గ్రేడ్ ఏ గ్రేడ్ సంబంధించి 20 రూపీస్ వేరియేషన్ ఉంటుంది ఎంఎస్పి. ఎప్పుడు కూడా సన్నధాన్యానికైనా దొడ్డు ధాన్యానికైనా 20 రూపాయలు మాత్రమే సన్నధాన్యానికి ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏం చేసేదంటే కలెక్టర్ సివిల్ సప్లైస్ అంటే జేసీ జిల్లాలో వాళ్ళు సివిల్ సప్లైస్ కలెక్టర్ డ్యూటీలో ఉంటారు కాబట్టి సన్నధాన్యం వచ్చినటువంటి ఏరియాని ఐడెంటిఫై చేసి 10 నెలలకు సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించిన కన్జంప్షన్ ఎంత అంచనా వేసి ఆ జిల్లాలకు అలర్ట్ చేసేది. ముందే స్పెషల్ మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది, సన్నధాన్యం వచ్చినటువంటి ఏరియా ఎక్కడ ఉన్నది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి ఒక అసెస్మెంట్ రిపోర్ట్ తెప్పించుకొని ఎంత దిగుబడి వస్తుంది చూసి అక్కడ టార్గెట్ ఇచ్చేది. అక్కడ పీపీసీ సెంటర్లో సన్నధాన్యం సేకరణ చేసి జిల్లా యూనియన్లతోటి ఒక కమిట్మెంట్ అగ్రిమెంట్ తీసుకొని రాతపూర్వకంగా ఏ మిల్లకి ఏమంటారు సన్నధాన్యం అని సపరేట్ సన్నధాన్యం అక్కడనే దిగుమతి చేపించి ఆ అందులో వచ్చేటువంటి పర్సంటేజ్ సన్నధాన్యానికి పర్సంటేజ్ తక్కువ వస్తుంది, ఏది రైస్ తక్కువ వస్తుంది దిగుబడి, తర్వాత దొడ్డు దానికి ఎక్కువ వస్తుంది, 2 కిలోలు తేడా ఉండేది. అయితే అక్కడ సన్న వడ్లనిచ్చి తిరిగి సన్న బియ్యం తీసుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని మిల్లులకు సీఎంఆర్ టార్గెట్ ప్రత్యేకంగా మిల్లులకు ఇచ్చేటప్పుడు, సో దానివల్ల అవి తీసుకొచ్చి ఆ గోడౌన్ సపరేట్ ఉండేది, ఈ దొడ్డు ధాన్యానికి సంబంధించినటువంటి ఈ సీఎంఆర్ గోడౌన్ సపరేట్ ఉండేది. సో దానివల్ల ఈ ఎక్స్పెండిచర్ ఇదంతా గతంలో ఎప్పుడు ఇట్లా వల్లేదు. సో ఫస్ట్ టైం ఇలాంటి టెండర్లు పిలిచిండ్రు. మళ్ళీ ఆ గ్లోబల్ టెండర్లు ఎవరైతే ఇన్ టైంలో ఇవాళ మీ ద్వారా మేము ప్రయాణికాన్ని చెప్పేందంటే ధాన్యం గ్లోబల్ టెండర్స్ వేసి ఇన్ టైంలో ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకుండా అదనంగా 230 రూపాయల క్వింటాలకు వసూలు చేసి 720 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్న ఆ టెండర్దారులకే అదే ఏజెన్సీలకు మళ్ళా సన్న బియ్యం సప్లై చేసే 220,000 క్వింటాల సన్న బియ్యం సప్లై చేసేటువంటి టెండర్లు వాళ్ళకే ఎట్లా దక్కుతాయి? వాళ్ళు మాత్రమే 10 పైసల తేడాతో ఇంత పెద్ద టెండర్లు 4 సంస్థలు 10 పైసల తేడాతో బహిరంగ మార్కెట్లో దొరికే సన్న బియ్యం రేటు కంటే 15 రూపాయలు ఎట్లా ఎక్కువ కోడి చేస్తారు? ఉన్నాయి ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే ఎక్స్టెన్షన్